శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ C-38 వాహన నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. 28 గంటల నిరంతర కౌంటౌన్ ప్రక్రియ తరువాత ఈ ఉదయం 9:29 రాకెట్ అంతరిక్షంలోకి బయలుదేరింది. ఇస్రో PSLV ఎక్సెల్ మిషన్ తో పనిచేస్తున్న 17వ ప్రయోగం ఇది. 31 ఉపగ్రహాలతో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తూ PSLV C-38 నౌక నింగికెగిసింది. 17వ ప్రయోగం ద్వారా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సహా మరో 8 దేశాలకు చెందిన ఉపగ్రహాలతో పాటు మన దేశానికి చెందిన కార్టుసాట్-2E తమిళనాడులోని నూరుల్ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని భూమికి 505 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి ధ్రువ సూర్య అనువర్తిత కక్షలోకి ప్రవేశపెట్టింది. మన దేశానికి చెందిన కార్టుసాట్-2E ఉపగ్రహం 5 ఏళ్ల పాటు సేవలందించనుంది. భూ పరిశీలన చేయనున్న ఈ ఉపగ్రహం సమగ్ర మ్యాపింగ్ తో పాటు భూగర్భ జలాల సమాచారంతో పాటు సముద్ర తీరంలో నిక్షిప్తమై ఉన్న వనరుల వివరాలు అందించనుంది. దీని బరువు 712 కేజీలు కాగా మిగిలిన 30 నానో ఉపగ్రహాల బరువు కేవలం 243 కేజీలు. Are launching a variety of satellites, communication satellite, the SOXSAT, then Kato and other 29 satellites. Everything is happening within a short span of 50 days, and all this has happened mainly because the hard work given by the team spread by entire ISRO. This mission, PSLV mission, is not a regular routine mission. We have some innovation in this mission. After the satellite separation, the PS-4 is going to for 10 more orbits. It is going to provide a very good and a very cost-effective platform for carrying out very costly experiments.